పాకిస్తాన్ బుద్ధి ఇంతే. ఎవరు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా దాయాది తీరు మారదు. ఉగ్రవాదులకు మద్దతివ్వడం, టెర్రరిస్టులను ఫ్రీగా తిరగనివ్వడం పాకిస్తాన్కు చాలా ఇష్టమైన పని. ఎవరేమనుకున్నా నాకేంటి అనేది దాని నైజం. కరోనా మహమ్మారి విజృంభణ కాలంలోనూ ఇదే తంతు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పెను సవాల్గా మారితే పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు మాత్రం వరంలా మారింది. కరోనా సోకుతుంది అనే నెపంతో ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేస్తోంది. తాజాగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ని రిలీజ్ చేశారు. హఫీజ్తో పాటు 50 మంది ఉగ్రవాదులకి విముక్తి కల్పించారు. హఫీజ్ సయ్యద్తో పాటు చాలామంది ఉగ్రవాదులు లాహోర్లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఏదో ప్రపంచ దేశాల ఒత్తిడి భరించలేక వాళ్ళని బలవంతంగా జైలుకు పంపించారే గాని ఇలా చేయడం పాకిస్తాన్కు ఏమాత్రం ఇష్టం లేదు. ఎక్కడ నిషేధం విధిస్తారో, ఎక్కడ డబ్బులు ఆపేస్తారో అన్న జంకుతో మొహమాటానికి ఆ టెర్రరిస్టులని బంధించినట్టు చేశారు. లేకపోతే వాళ్ళంతా పాకిస్తాన్లో చాలా ఫ్రీగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు కరోనా కారణంగా టెర్రరిస్టులకు మళ్లీ స్వేచ్ఛ లభించింది. వైరస్ను ఆసరాగా చేసుకుని ఉగ్రవాదుల్ని విడుదల చేసేశారు. ప్రస్తుతం పాక్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజుకు 100 మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇదే అదునుగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ వత్తాస్ పలుకుతోందనే విమర్శల్ని నిజం చేస్తూ టెర్రరిస్టులకు సైలెంట్గా విముక్తి కల్పించింది. గత నెలలో 1000 మంది ముష్కరుల్ని మోస్ట్ వాంటెడ్ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం ఇప్పుడేకంగా లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ని వదిలిపెట్టింది. కరోనా సాకుతో టెర్రరిస్టులు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించింది. పాకిస్తాన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను ఎలా విడుదల చేస్తారని భారత ప్రభుత్వం మండిపడింది. ఇప్పటికే పాకిస్తాన్పై FATF నిషేధ కత్తి వేలాడుతోంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందనే ఆరోపణలపై పాకిస్తాన్ను గ్రేలిస్టులో పెట్టారు. బ్లాక్లిస్టులో చేర్చాలా వద్దా అనే అంశంపై FATF జూన్లో నిర్ణయం తీసుకోనుంది. ఇలాంటి సమయంలో టెర్రరిస్టులను పాకిస్తాన్ వదిలిపెట్టడం చర్చనీయాంశమైంది.